సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ నేతలు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏటీసీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం అనేది జరుగుతున్నది. ఈ బొగ్గు బావులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బొగ్గు బ్లాకులే కాకుండా కోల్ ఇండియాలో ఉన్నటువంటి మైన్స్, సింగరేణిలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటిని కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికే 20% ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో, కోల్ ఇండియాలో ఉన్నటువంటి, పబ్లిక్లో ఉన్నటువంటి కార్మికులను ఎవరైతున్నారో 20-25% ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి తాడిచెర్ల మైన్ కూడా పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికీ 4 మైన్లు ప్రైవేట్కి ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యములను, ఇదే విధంగా స్టేట్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉన్నటువంటి మైన్స్ మొత్తం కూడా ప్రైవేట్కి, అనిలు అమ్మానికి కట్టబెట్టడానికి ఈ రోజున మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో దాన్ని వ్యతిరేకిస్తున్నాము.